నమస్కారం, రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తేదీ 17 ఆగస్టు 2013 శనివారం. ఈనాటి మేషాది 12 రాశుల వారి రాశిఫలాలను ఈరోజున తెలుసుకుందాం. మేషరాశి. సంతాహం విషయంలో కొన్ని నిరుత్సాహం ఎదురవుతాయి. పథకాలు ఆశించిన ప్రయోజనాలు ఇవ్వకపోవచ్చు. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించకపోవడంతో మీరు నిరుత్సాహపడతారు. వృషభరాశి. మీ మనస్సు మార్పు కోరుకుంటుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పనులు ఈ రోజున మీరు పూర్తి చేస్తారు. తల్లి లేదా కుటుంబ సభ్యుల వైఖరి గురించి ఈ రోజున మీరు ఆలోచనలు చేస్తారు. గృహోపకరణాలను ఈ రోజున సమకూర్చుకుంటారు. మిథునరాశి. సోదరి సోదరుల సన్నిహితుల వైఖరి ఆవేదనకు గురి చేస్తుంది. చర్చలు, ప్రయాణాలు, రాత కోతల విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు వాయిదా వేసుకోవడం మీకు శ్రేయస్కరం. కర్కాటక రాశి. స్పెక్యులేషన్లు ఆశించినంతగా లాభించకపోవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. డిపాజిట్లపై చక్కటి ప్రతిఫలాలు మీరు ఈ రోజున అందుకుంటారు. విలువైన వస్తువులను ఈ రోజున సమకూర్చుకుంటారు. సింహరాశి. మీ మనస్సు కొత్తదనాన్ని కోరుకుంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజున తీసుకునేందుకు అనుకూలమైనటువంటి రోజు కాదు అని గుర్తుంచుకోవాలి. భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకునేందుకు తగిన సమయం అని చెప్పవచ్చు. కన్యారాశి. మానసిక ప్రశాంతత కొంత లోపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. పూజలు, ఆరాధనల్లో పాల్గొంటారు. ఆత్మావలోకనం ఈ రోజున చేసుకుంటారు. తులారాశి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త నిదానాన్ని పాటించాలి. విందు వినోద కార్యక్రమంలో ఖర్చులు అంచనాలకు మించుతాయి. సమావేశాలు నిరుత్సాహం కలిగిస్తాయి. పనులు పూర్తవడంతో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. మీ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. పెద్దలు, పై అధికారుల వైఖరి మనస్తాపాన్ని కలిగిస్తుంది. ధనురాశి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో కొన్ని అవాంతరాలు తప్పకపోవచ్చు. ప్రయాణాలు, చర్చల ద్వారా ఆశించిన ప్రయోజనాలు పొందలేకపోతారు. రాజకీయ, కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశి. గత స్మృతులు గుర్తును చేసుకుంటారు. సంస్మరణల్లో ఈ రోజున పాల్గొంటారు. పురుణ ప్రయత్నాలు కొంత ఇబ్బందులకు గురిచేస్తాయి. ఆసుపత్రుల సందర్శన, ఉమ్మడి నిధుల నిర్వహణ, వారసత్వ విషయాలపైన దృష్టిని సారిస్తారు. కుంభరాశి. మీ శ్రీవారు లేదా మీ శ్రీమతి వైఖరి మిమ్మల్ని ఆవేదనకు గురిచేస్తుంది. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి. వృత్తి వ్యాపారాల్లో కొంత వెలతి ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండలేకపోతుంది. కుటుంబ సభ్యుల సమావేశాలలో ఈ రోజున పాల్గొంటారు. నిత్య అవసరాలు, వ్యవసాయ రంగాల వారికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. నా పేరు శ్రీకాంత్ శర్మ. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సందేహాలున్నా, జ్యోతిష్యపరమైనటువంటి సందేహాలున్నా, ఏవైనా పూజలు, జపాలు, హోమాలు, గృహప్రవేశాలు, ఎటువంటి శుభకార్యాలు అవసరమైనా కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. నా సెల్ నంబర్ 9849485645 9490940140. నా మెయిల్ ఐడి msk.sharma108@gmail.com. శుభమస్తు.